దీని పేరు టలా. కోవిడ్-19 పేషెంట్ ఒకరు ఇచ్చిన ఓ ఉత్తుకని సాక్స్ ముక్కను కేవలం 5 సెకండ్లలో కరెక్ట్గా పట్టేసింది. ఇది ఆశ, దీనికి 5 సెకండ్లు కూడా పట్టలేదు. కోవిడ్కు ఓ విభిన్నమైన వాసన ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఆ వాసనను పసిగట్టేలా ఈ జాగిలాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ కుక్కలు చాలా త్వరగా నేర్చుకున్నాయి. వెనుక నుంచి మీకు ఒక కుక్క అరుపు వినిపిస్తోంది కదా, కోవిడ్ వాసనను పసిగట్టడాన్ని నిజంగా త్వరగా నేర్చుకున్నాయి. కోవిడ్ ఉన్న వాళ్ళను ప్రత్యేకంగా గుర్తించగలవు. ఒక డాగ్ అయితే 194 సార్లు కోవిడ్ ఉన్న వారిని కరెక్ట్గా గుర్తించింది. ఇది చాలా ఎక్కువ, చాలా ఎగ్జైటింగ్ విషయం. ఈ పరీక్షల్లో పరిశోధకులు మరో అడుగు ముందుకు వేశారు. కోవిడ్ సోకిన వ్యక్తికి చెందిన ఒక టీషర్ట్ను మరో వ్యక్తి ధరిస్తే దానిని కూడా ఈ శునకాలు గుర్తించగలవా లేదా అని పరీక్షిస్తున్నారు. సరైన వ్యక్తిని ఈ డాగ్ వెంటనే ఎలా గుర్తించిందో చూడండి. జనం వేగంగా కదులుతున్నా కూడా ఈ శునకాల వాసన శక్తిని ఏమార్చలేరు. ఈరోజు ఏ డాగ్ మీతో వచ్చింది? దీని పేరు టలా. ఇటువంటి డాగ్ లో వాసన శక్తికి సంబంధించి దాదాపు 35 కోట్ల సెన్సరీ రిసెప్టర్లు ఉంటాయి. మన మనుషులకైతే ఈ రిసెప్టర్లు 50 లక్షల వరకు ఉంటాయి. 100 కోట్ల వంతుకు పలచబడిన వాసనలను కూడా కుక్కలు పసిగట్టగలవు. ఇది మనకు పెద్దగా పట్టదు. ఉదాహరణకు ఒక కప్పు టీలో కరిగి ఉన్న 1 టీ స్పూన్ పంచదార వాసనను మనం పసిగట్టగలిగాం అనుకోండి. అదే టీ స్పూన్ పంచదారను 2 ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్తో సమానమైన నీటిలో కరిగించిన దాని వాసనను టలా పసిగట్టగలదు. అందుకే ఈ విషయంలో కుక్కలు చాలా చాలా బాగా పనిచేస్తాయి. ఇప్పటికే కుక్కలను విమానాశ్రయాల్లో డ్రగ్స్, ఎక్స్ప్లోజివ్స్ను పసిగట్టడానికి వాడుతున్నారు. ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉన్నా కానీ కోవిడ్ రోగులను క్విక్గా ఖచ్చితంగా స్క్రీన్ చేయగలిగే వీటి సామర్థ్యాన్ని చూస్తుంటే కోవిడ్ అనంతర ప్రపంచంలో మెడికల్ డాగ్స్ ముఖ్యమైన పాత్ర పోషించవచ్చు.